పెద్దపల్లి జిల్లా రామగుండంలో కమిషనరేట్ బాధ్యతలు చేపట్టిన వి సత్యనారాయణ ఐపీఎస్. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఫ్రెండ్లీ పోలీస్ అంటే సామాన్య ప్రజలకు భద్రత కల్పించడం కాని నేరస్తులకు కాదు అన్నారు. సామాన్య ప్రజల పట్ల ఎవరు కఠినంగా వ్యవహరించినా వారిపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు. పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదులు వస్తే వారికి సరియైన పద్ధతిలో సమస్యను పరిష్కరించి పంపవలనని, వారిపై మా పోలీసులు దురుసుగా ప్రవర్తించిన, బూతులు తిట్టినా కసురుకున్నా నా దృష్టికి వస్తే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మేము ప్రజలకు సేవకులం, భారీ భద్రత కల్పించడానికి అనునిత్యం బాధ్యతగా వ్యవహరిస్తాం, ప్రజలు మాకు సహకరించాలి అని తెలిపారు. కమిషనర్గా నేను బాధ్యతలు తీసుకున్నాను. బేసికల్గా ఇక్కడున్న పోలీస్ ఫోర్స్ కానీ ఇక్కడున్న కమ్యూనిటీ ప్రజలు చాలా ఎంతో మంచివాళ్ళు. పోలీస్ కూడా చాలా వర్క్ ఓరియంటేషన్తో పనిచేస్తారు. అయితే మా హైదరాబాద్ డైరెక్టర్ జనరల్ గారు, తెలంగాణ స్టేట్ పోలీస్ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి గారు అన్నట్లు పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్కి పెద్దపేట, దాంట్లో కూడా ప్రజల యొక్క గౌరవం, ఆత్మగౌరవం అది కూడా పోలీసుల నుంచే ఎక్కువ కాపాడగలగాలి. అంటే పోలీస్ స్టేషన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా మర్యాద పూర్వకంగా ఉండాలి. వాళ్ళని కించపరచడం కానీ, ఒకసారి తెలియకపోవచ్చు వాళ్ళకి ఇది పోలీస్ సంబంధించిన విషయం కాదని తెలిసి తెలియకపోయినా వాళ్ళకి కన్విన్స్ చేసి ఇది మా పరిధిలో లేదని చెప్పాలి తప్ప, వాళ్ళు చికాకు పెడుతున్నారని మన చికాకులను వాళ్ళ మీద పెట్టి వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా పోలీసు శాఖ ఉండకూడదని నా యొక్క ప్రధాన ఉద్దేశం. ఎవరన్నా కించపరిస్తే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటాం. అదే టైంలో పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్, కమ్యూనిటీ పోలీసింగ్ అంటే 95% ప్రజలు పోలీసు డిపార్ట్మెంట్తో సంబంధం ఉండదు. చూస్తారు, వెళ్తారు, మీడియాలో చూస్తారు, సినిమాలో చూస్తారు, బట్ వాళ్ళ పోలీస్ శాఖలో రియల్గా ఏం జరుగుతుంది అనేది చాలామంది అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయరు. వాళ్ళ కోసమే ఈ కమ్యూనిటీ పోలీసింగ్, వాళ్ళ రీచ్ అవుట్ చేస్తూ ప్రజల యొక్క భద్రత కోసం, ప్రజల యొక్క సేఫ్టీ కోసం ఏ విధంగా చేస్తున్నాం, దాంట్లో కూడా వాళ్ళని భాగస్వామ్యం చేయడమే పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్.